call me a god. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నానిని. ఈరోజు వీడియో ఏంటంటే, మనం ఈరోజు టీవీఎస్ షోరూంలో అయితే ఉన్నామండి. మనకి టీవీఎస్ కంపెనీ నుండి కొత్తగా టీవీఎస్ రైడర్ 125 అనేది మార్వెల్ ఎడిషన్ అనేది తీసుకొచ్చారు. ఆ బైక్ కోసం అయితే ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందామండి. ఈ బైక్లో మనకి కొత్తగా ఫీచర్స్ ఏం తీసుకొచ్చారు అనేది కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్తాను. వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది గైస్. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియో స్టార్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను గైస్. మనం టీవీఎస్ రైడర్ 125లో చూసుకున్నా మనకి టీవీఎస్ వాళ్ళు అయితే కొన్ని కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారండి. అవి ఏంటనేది వీడియోలో కూడా చెప్తాను. ఫస్ట్ అనేది దీని ఒక ఇంజిన్ పరంగా మాట్లాడుకుంటే, ఇది 125cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అండి. దీంట్లో మనకి పవర్ వచ్చేసి 11.38 bhp, 7500 rpm అయితే ఇస్తున్నారు. టార్క్ వచ్చేసి మనకి 11.2 nm, 6000 rpm అయితే ఉంటుందండి. మనకి ఆల్రెడీ ఏదైతే టీవీఎస్ రైడర్ 125లు ఉంటాయో ఆ విధంగానే దీని యొక్క పవర్ అండ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి ఈ బైక్ అయితే మాత్రం. ఇంకా మనకి ఈ బైక్ వచ్చేసి 125cc అయితే వస్తుంది. మనకి దీంట్లో వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది చూసుకున్నా మనకి డిజిటల్ కన్సోల్ అయితే ఇస్తున్నారండి. నెక్స్ట్ అనేది బైక్ లో చూసుకున్నా మనకి వచ్చేసి యూఎస్బి పోర్ట్ అనేది ఉంటుంది. ఇంకా మనకి బ్లూటూత్ కనెక్షన్ అనేది కూడా ఉంటుందండి. ఇంకే బైక్ లో వచ్చేసి మనకి 5-speed గేర్ బాక్స్ అనేది కూడా ఉంటుంది. ఇది ఒక మంచి పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ మీకు డౌట్ కూడా రావచ్చండి, దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందండి. ఇది బిల్డ్ క్వాలిటీ కోసం కూడా మనం డీటెయిల్ గా అయితే లాస్ట్ లో మాట్లాడుకుందాం అండి. నెక్స్ట్ అనేది ఒక మార్వెల్ ఎడిషన్ లో మనం చూసుకున్నా మనకు వచ్చేసి ఫ్రంట్ సైడ్ 240 mm డిస్క్ అయితే ఇస్తున్నారండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. బ్రేక్స్ పరంగా కూడా మనకి ఏమీ అప్గ్రేడ్ చేయలేదు. కానీ ఈ బైక్ లో అయితే మాత్రం మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది ఒక మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే 125cc లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది నాకు కేటీఎం డ్యూక్ 125 లో అయితే చూస్తామండి. కానీ మనకి టీవీఎస్ వాళ్ళు అయితే కూడా టీవీఎస్ రైడర్ 125 మార్వెల్ ఎడిషన్ లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అది ఒక మంచి పాయింట్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అనేది దీని ఒక టైర్స్ పరంగా చూసుకుంటే మనకి ఫ్రంట్ టైర్ వచ్చేసి 80x117 inches టైర్ అయితే ఇస్తున్నారండి. మన బ్యాక్ సైడ్ వచ్చేసి 100x90x17 inches టైర్ అయితే ఇస్తున్నారు. సస్పెన్షన్ లో కూడా మనకి వచ్చేసి ఎలాంటి చేంజెస్ అయితే లేవు. సస్పెన్షన్ అనేది చూసుకున్నా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ అయితే ఇస్తున్నారండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మోనోసోక్ 5-step అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే మనకి ఇస్తున్నారు. ఇంకా ఈ బైక్ లో సిగ్నల్ లైట్స్ అనేది మనకి నార్మల్ ఉంటాయి. ఏదైతే హెడ్ ల్యాంప్ అనేది అదే విధంగా మనకి టెయిల్ ల్యాంప్ అనేది మాత్రం మనకి ఎల్ఈడి అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇంకా దీని యొక్క స్టిక్కరింగ్ పరంగా చూసుకున్నా మనకి ఇక్కడ అయితే సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు అయితే చూడొచ్చు స్టిక్కరింగ్ అనేది కూడా మనకి చాలా బాగుంది మార్వెల్ ఎడిషన్ లో. ఈ బైక్ అయితే మాత్రం చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి బ్లాక్ కలర్ అనేది లాంచ్ చేశారు కానీ ఆ బ్లాక్ అయితే మాత్రం అంత అనిపించట్లేదు. అంటే చూడడానికి అయితే మాత్రం అంత అట్రాక్టివ్ గా అయితే లేదు. రెడ్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరు ఎక్కడైతే వీడియోలో అయితే చూడొచ్చు గాయస్. ఈ మధ్య చూసుకుంటే మన ఛానల్ వ్యూస్ బాగానే వస్తున్నాయండి. కానీ కొంతమంది అయితే మాత్రం వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. గాయస్ ప్లీజ్ అండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడండి. అదైతే నాకు యూజ్ఫుల్ అవుతుంది. దానివల్ల అయితే మాత్రం నేను ఎప్పటికీ మంచి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఇస్తానండి. ఇంకా అందరికి చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో చూస్తూ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. ఇంకా ఈ మధ్య అయితే మాత్రం చాలా మంది బాగా రెస్పాండ్ అవుతున్నారండి, దానికి చాలా థ్యాంక్స్ గాయస్. ఓకే గాయస్, ఇంకా మన నెక్స్ట్ అనేది చూసుకుంటే దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ మాత్రం ఇస్తున్నారండి. కిక్ అయితే లేదు, అది ఒక మైనస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా దీని యొక్క సీట్ హైట్ అనేది మనం చూసుకున్నా ఇది వచ్చేసి స్ప్లిట్ సీట్ తో అయితే వస్తుందండి. మనకి హైట్ అనేది కూడా 780 mm సీట్ అయితే ఉంటుంది. ఇంకా హైట్ లో ఎవరికైతే బాగుంటుందంటే ఈ బైక్ వచ్చేసి 7.5-7.4 హైట్ లో ఉంటారు కదండి, వాళ్ళకైతే కొంచెం కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది బైక్ లో చూసుకున్నా మనకి గ్లెన్ గ్రాబ్ బిల్ అయితే ఇస్తున్నారండి. ఇంకా శారీ గార్డ్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకా మన బ్యాక్ సైడ్ అయితే కలర్ అయితే చేంజ్ చేశారండి. మనకి గతంలో అయితే గ్రే కలర్ అనేది వచ్చేది, కానీ ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ అయితే ఇస్తున్నారు. ఈ బైక్ లో ఇలా బ్లాక్ కలర్ అవ్వడం వల్ల కూడా లుక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి, అది ఒక మంచి పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే గైస్, ఇంకా మనం ఈ బైక్ లో చూసుకుంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇస్తున్నారండి. మనకి వెయిట్ వచ్చేసి చూసుకున్న ఇది 123 kgs వెయిట్ అయితే ఉంటుంది. మన ఓల్డ్ టీవీఎస్ రైడర్ 125 చూసుకున్న దీనికి చూసుకున్న చేంజెస్ అయితే ఎక్కువ ఏమీ లేవని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి బ్రేక్ లివర్స్ కానీ క్లచ్ లివర్ కానీ మనకి సిల్వర్ వే ఇస్తున్నారండి. ఇంకే బైక్ లో వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం లివర్ అయితే చేంజ్ చేశారండి. మన పాత టీవీఎస్ రైడర్ 125 చూసుకున్న దీనికైతే లివర్ అయితే చేంజ్ చేశారు. ఇంకా బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకునే టీవీఎస్ వాళ్ళు అయితే ఎప్పుడు కాంప్రమైజ్ అయితే అవ్వరండి, అది ఒక మంచి పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం మనకి మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తారండి. ఇంకా ఈ యొక్క ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నా ఇది 10 liters ట్యాంక్ కెపాసిటీ తో వస్తుంది. ఇంకా మనం టీవీఎస్ రైడర్ 125 లో చూసుకుంటే మనకి 60 వరకు అయితే మైలేజ్ వస్తుందండి. ఈ బైక్ అనేది కూడా 60 వరకు మైలేజ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ అనేది చూసుకుంటే ఈ బైక్ అనేది కూడా E20 పెట్రోల్ తో అయితే మనకి అవైలబుల్ గా వస్తుందండి. ఇంకా దీంట్లో స్విచ్చెస్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఈ బైక్ అనేది హ్యాండిల్ బార్ అనేది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎవరైతే రైడింగ్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు. ఇంకా మీరు ఇక్కడ
సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని చెప్పేసి చెక్కరింగ్ అయితే చూడొచ్చండి. ఇంకా ట్యాంక్ క్వాలిటీ అనేది కూడా బిల్డ్ క్వాలిటీ అనేది అప్గ్రేడ్ చేశారని మనం చెప్పొచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ అనేది చూసుకుంటే ఈ బైక్ వచ్చేసి ఐరన్ మ్యాన్ ఎడిషన్ అండి. దాని కారణంగా మనకి రెడ్ కలర్ లో అయితే ఈ బైక్ అయితే అవైలబుల్ గా వచ్చింది. ఇంకా దీంట్లో వచ్చేసి స్ప్లిట్ సీట్ అయితే ఉంది. మన బ్యాక్ సైడ్ అయితే అవెంజర్స్ లోగో అనేది కూడా సీట్ మీద అయితే ఇచ్చారండి. అది ఒక మంచి పాయింట్ అన్నది చెప్పుకోవచ్చు. ఇంకా సీట్ క్వాలిటీ అనేది కూడా మాత్రం చాలా బాగుంది. మనకి టీవీఎస్ రైడర్ లో అయితే మాత్రం మంచి క్వాలిటీ అయితే ఇస్తారండి. ఎవరైతే కస్టమర్లకు అయితే మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పేసి మంచి క్వాలిటీ అయితే మనకి టీవీఎస్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ అనేది టీవీఎస్ రైడర్ 125 మార్వెల్ ఎడిషన్ లో మనకి కీ ఫీచర్స్ అనేది చూసుకుందామండి. ఈ బైక్ లో వచ్చేసి మనకి యూఎస్బి పోర్ట్ అయితే ఇస్తున్నారు, బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, ఇంకా సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనేది కూడా ఇస్తున్నారు. ఇంకా 2 రైడ్ మోడ్స్ అనేది ఈ బైక్ లో అయితే ఉంటాయండి. నెక్స్ట్ అనేది చూసుకున్నా మనకి సైజ్ అండ్ కట్ ఆఫ్ స్విచ్ అనేది ఉంటుంది. మనకి డిస్ప్లేలో అయితే హెల్మెట్ రిమైండర్ అనేది కూడా చూపిస్తుందండి. అది ఒక మంచి పాయింట్ అని మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ అనేది చూసుకున్న ఇంజన్ క్యూల్ స్విచ్ అనేది ఉంటుంది. మనకి శారీ గడ్డ అనేది కూడా ఇస్తున్నారండి. అది ఒక మంచి ఫీచర్స్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి మార్వెల్ ఎడిషన్ కాబట్టి మనకి సేల్స్ అనేవి కూడా లిమిటెడ్ లో ఉంటాయండి. సో ఎవరైతే బైక్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళైతే మాత్రం కొంచెం ప్రీమియం బైక్ కావాలి, ఒక ఫ్యామిలీ పరంగా మంచి కంఫర్టబుల్ బైక్ కావాలి, ఇంకా ఎవరైతే ఒక స్పోర్ట్స్ లుక్ లో బైక్ కావాలనుకుంటారో వాళ్ళైతే బైక్ అయితే తీసుకోవచ్చండి. ఇంకా మనం ఫైనల్ గా మాట్లాడుకున్న ఈ బైక్ లో వచ్చేసి మనకి ఓల్డ్ టీవీఎస్ రైడర్ తో కంపేర్ చేసిన ఈ బైక్ లో అయితే మాత్రం మనకి మేజర్ చేంజెస్ అయితే ఏమీ లేవండి. కొన్ని మైనర్ చేంజెస్ మాత్రమే ఈ బైక్ లో అయితే తీసుకొచ్చారు. ఓకే గైస్, మన ఫైనల్ గా దీని ఒక ఎక్స్షోరూమ్ ప్రైస్ కోసం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకి 1,15,000 మధ్యలో అయితే ఉందండి. సో మీ ఏరియాని బట్టి ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే మాత్రం మీ యొక్క షోరూమ్ కి వెళ్ళి దీని యొక్క డీటెయిల్స్ కనుక్కొని బైక్ అయితే తీసుకోవచ్చు గైస్. ఓకే అండి, ఇదే అండి ఈరోజు వీడియో. వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్.